నమస్కారం వ్యవస్థలన్నా భారత రాజ్యాంగం అన్నా న్యాయ వ్యవస్థలన్నా న్యాయమూర్తులన్నా నాకు చాలా అపారమైన గౌరవం ఉంది ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు ఎవరికైనా బాధ అనిపిస్తే క్షంతవ్యుణ్ణి సరే పెద్దలు పూజ్యులు గౌరవులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అక్షర అక్షరాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన దళిత వర్గాల సంక్షేమం కోసమే కాకుండా అగ్రవర్ణ కులాల వారి కోసం కూడా అనేక కార్పొరేషన్లు పెట్టి జనరంజకంగా పరిపాలిస్తున్న టైంలో సమయంలో వ్యవస్థలకు తూట్లు పొడిచి వ్యవస్థల్ని లోబరుచుకుని బోస్ డీకే రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని పచ్చగొట్టాలను అడ్డం పెట్టుకుని పచ్చ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ జగన్మోహన్ రెడ్డినే కాకుండా సాక్షాత్తు నాలుగున్నర కోట్ల ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరుస్తూ కించపరుస్తూ కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య జిల్లాల మధ్య చిచ్చు పెడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బాబుగారు ఆయన పుత్రరత్నం చిన్నబాబు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి అపాస్యం చేస్తోంది సరే పంచ్ ప్రభాకర్ పంచ్ ప్రభాకర్ నాకు నిజంగా అతను ఫోన్లో మాట్లాడాడు ఒకటి రెండుసార్లు అతన్ని నేను చూడలేదు అతని వీడియోస్ ఫాలో అవుతాను నేను అతను గురించి నేను అటు అమెరికా శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు అమెరికాలో ఉన్న మిత్రుల ద్వారా కెనడాలో ఉన్న మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అతని మిత్రుల ద్వారా కూడా నేను కొంత సమాచారం సేకరించాను పంచి పంచి ప్రభాకర్ గురించి నిజంగా అతను ఒక మానవ మానవతావాది సహృదయుడు దయార్థ హృదయుడు ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేటువంటి పంచి ప్రభాకర్ పచ్చ మీడియా పచ్చ పార్టీ అకృత్యాలని అరాచకాలని భరించలేక పచ్చ మీడియాని అనేటువంటి ట్యాగ్ లైన్ ఒకటి పెట్టుకుని కూడా అతను వాళ్ళ పచ్చ మీడియా గురించి పచ్చ పార్టీ గురించి అరాచకాల గురించి వీడియోలు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్నలను పొందుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పచ్చ మీడియా పచ్చ పార్టీ ఎటువంటి ద్రోహం చేసిందన్నది అతను తెలియపరుస్తున్నాడు ఎలా ఎలా అరాచకాలు సృష్టిస్తున్నారో అతను తెలియపరుస్తున్నాడు పంచి ప్రభాకర్ అతని మీద కేసులు ఉన్నాయి అతనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఒక అపోహ కల్పించారు కొద్ది కాలం క్రితం పంచి ప్రభాకర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి అమెరికా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది అంటే పంచిప్రభాకర్ అనే వ్యక్తి పార్టీలతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము తెలుగు ప్రజల కోసము పనిచేస్తున్నాడు తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పచ్చ మీడియా పచ్చ పార్టీలు ఎటువంటి ద్రోహం చేస్తున్నాయో వివరిస్తున్నాడు కదా ఓకే సరే పోలీస్ వ్యవస్థ గురించి వద్దాము అతను అమెరికా సిటిజన్షిప్ ఉన్నది అతనికి అతనికి అమెరికాలో అతను మంచి వెటర్నరీ డాక్టరు మానవతావాదే కాదు ప్రేమి కూడా అతను అమెరికాలో ఎన్నో జంతువుల్ని అతను ప్రాణాలతో కాపాడుతున్నాడు అతను ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి దానాలు ధర్మాలు చేశాడు అతను అతని మీద కేసులు వచ్చినాయి సరే న్యాయ వ్యవస్థ అతన్ని పట్టుకోమంటోంది అతన్ని పట్టుకోవాలి న్యాయ వ్యవస్థ చెప్పింది కదా పట్టుకోవాలి అది ఎవరి చేతుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో లేదు ఎందుకంటే అది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థ చేతుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో లేదు జగన్మోహన్ రెడ్డి గారి పోలీస్ యంత్రాంగమో లేదా ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ గౌతమ్ సాంగ్ సావాంగ్ గారి నేత్రంలోని పోలీస్ వ్యవస్థతో పంచి ప్రభాకర్ని పట్టుకోలేరు పట్టుకోవాల్సింది సిబిఐ వాళ్ళు మాత్రమే రెడ్ కార్నర్ నోటీస్ అంటారు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారు రెడ్ కార్నర్ నోటీసులు ఎవరికి ఇస్తారు ఎటువంటి సందర్భాల్లో ఇస్తారు డ్రీడెడ్ క్రిమినల్స్ టెర్రరిస్టులకి ఉగ్రవాదులకి హైజాకర్లకి ప్రొఫెషనల్ కిల్లర్స్కి ఆర్థిక నేరగాళ్ళకి మోసగాళ్ళకి ఇస్తారు ఇందులో ఏది కూడా పంచి ప్రభాకర్కి అనుభవించదే అతను ఆర్థిక నేరగాడు కాదు అతను అమెరికా పౌరసత్వం ఉండి అమెరికాలో డాలర్లు సంపాదించుకుంటూ ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో పేద ప్రజలకి సహాయం కోసం అని చెప్పి రూపాయల్లో పంపిస్తున్నాడే అతను డబ్బులు అతను పంపుతున్నాడు కానీ భారత రాజ్ భారతదేశంలోని న్యా బ్యాంకులు గురిడీలు కొట్టలేదు ఆర్ఆర్ఆర్ లాగాను రఘురామ్ లాగాను నీరవ్ మోడీ లాగాను మెహుల్ జోష్కి లాగాను విజయ్ మాల్యా లాగానో ఇది పైపుల్ చౌదరి ఉన్నాడే సుజనా చౌదరి గారు అటువంటి వాళ్ళలాగా బ్యాంకుల్ని మోసం చేయలేరు మోసగాళ్ళకి ఇస్తారు రెడ్ కార్నర్ నోటీస్ ఒక మానవతావాదికి రెడ్ కార్నర్ నోటీస్ వారెవ్వా సిబిఐ ఆఫ్ కదా కదా భారతదేశంలో ప్రఖ్యాతంగా భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అంటారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రెడ్ కార్నర్ నోటీసులు అరెస్టులు ఎలా జరుగుతాయి అనేది న్యాయ వ్యవస్థ ఇచ్చింది న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆర్డర్ని పాటించాల్సిన బాధ్యత సిబిఐ వాళ్ళదే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధమే లేదు ఇక్కడ భోపాల్ డిజాస్టర్ డిసెంబర్ రెండు మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండో తారీఖు మూడో తారీఖు అంటే అర్ధరాత్రి భోపాల్ గ్యాస్ యూనియన్ కార్పొరేట్ వాళ్ళ కంపెనీ వాళ్ళ గ్యాస్ లీకేజ్ అయింది ఆ లీకేజ్లో యూనియన్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయింది ఐదు లక్షల మంది వికలాంగులయ్యారు ఒకళ్ళ కళ్ళు పోయినాయి ఒకళ్ళు కాళ్ళు పోయినాయి ఒకళ్ళ చెవులు పోయినాయి ఒకళ్ళ మాట పోయింది ఒక చేతులు పోయినాయి కాళ్ళు చేతులు పడిపోయినాయి ఐదు లక్షల మంది పైగా దెబ్బతిన్నారు ఆ భోపాల్ గ్యాస్ స్ట్రాటడీలో ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు మంది ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి అంగ వికలాంగులయ్యారు దివ్యాంగులయ్యారు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది చనిపోయారని అని చెప్పి లెక్కలేశారు కానీ దాదాపు పదహారు వేల మంది చనిపోయారు అని చెప్పి పాత్రికేయులు చెబుతున్నారు స్థానికులు చెబుతున్నారు అక్కడ దాదాపు పదహారు వేల మంది చనిపోయారని భోపాల్ గ్యాస్ ట్రాజడీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి రెండు వేల ఆరులో ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చనిపోతే జరిగితే ఈ ప్రమాద ఘటన జరిగితే రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వము కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసింది ఏమని ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు మందికి ఇంజురీస్ అయినాయి దెబ్బలు తగిలి ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది పాక్షికంగా దెబ్బతిన్నారు మూడు వేల తొమ్మిది వందల మంది అసలు నడవడానికి కానీ మాట్లాడడానికి కానీ పనికిరారు అని కానీ ఎనిమిది వేల మంది చనిపోయారు రెండు వారాల్లో గ్యాస్ లీకేజ్ అయిన తర్వాత ఎనిమిది వేల మంది చనిపోయారు అని లోకల్ వాళ్ళు చెప్తున్నారు ఆ తర్వాత చాలామందికి రోగగ్రస్తులు అయిపోయారు ఈ కేసులో ఈ కేసులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యూనియన్ కార్బైడ్ కంపెనీ నాలుగు వందల డెబ్భై మిలియన్ డాలర్లు కాంపెన్సేషన్ ప్రకటించింది నేను కాంపెన్సేషన్ గురించి మాట్లాడలా డబ్బులు ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు అవి కొన్ని కోర్టులు కూడా వ్యాఖ్యలు చేస్తాయి ఇట్లాగే పోయిన ప్రాణాలు తిరిగి రావు డబ్బులు ఇచ్చేస్తాయని న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యలు చేస్తాయి అటువంటివి కనుక డబ్బులు కాంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా రావు కానీ ఈ కేసులో ట్విస్టులు చెప్తాను అన్నమాట నేను మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఏకంగా ఒక మంత్రి ఉన్నాడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రిగారే ఉన్నాడు ఒక మంత్రే ఉన్నాడు ఆ శాఖకి అన్ని వేల మంది చనిపోయారు అటువంటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్లని వాళ్ళని అరెస్టే చేయలేకపోయారు చాలా తక్కువ మందిని అరెస్ట్ చేశారు అందులో ఎయిట్ కన్విక్టెడ్ ఓవర్ ఇండియా యాజ్ గ్యాస్ డిజాస్టర్ ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు దాని ఓనర్ గారిని అరెస్ట్ చేయలేకపోయారు దాని ఓనర్ గారు భారతదేశం విడిచి పారిపోయేందుకు కూడా సహకరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పారిపోవడానికి సహకరించారు అప్పుడు ఏం చేసింది పోలీసు వ్యవస్థ ఏమి చేసిందప్పుడు భారతదేశంలోంచి పారిపోయారు వాళ్ళు కూడా ఇతర దేశస్తులు వాళ్ళే ఈరోజుకి పరిహారం అందని బాధితులు ఈ రకంగా దీక్షలు చేస్తున్నారు విదేశీయుల్ని అరెస్ట్ అంటే చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అది న్యాయ వ్యవస్థలకి తెలుసు పోలీస్ వ్యవస్థలకి తెలుసు ప్రభాకర్ని టచ్ చేయాలి టచ్ అమెరికా వెళ్ళాలి ప్రభాకర్ని అరెస్ట్ చేయాలని అంటే అమెరికా ప్రభుత్వం ఒప్పుకోవాలి ఎందుకంటే అతను అమెరికా దేశ పౌరుడు అక్కడ చట్టాలు వేరే రకంగా ఉంటాయి నేను భారతదేశంలో పుట్టాను అమెరికాలో చదువుకున్నాను అమెరికాలో చదువుకున్నాను అమెరికాలో నేను సేవ చేస్తున్నాను అటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను సేవ చేస్తున్నాను అయినా సరే కొన్ని పార్టీల వాళ్ళు పచ్చ పార్టీల వాళ్ళు నా మీద కక్ష కట్టి నా మీద కేసులు పెట్టిస్తున్నారు నన్ను అరెస్ట్ చేయకుండా ఆపండి అని ప్రభాకర్ అమెరికా కోర్టులో కేసు వేసి బెయిల్ తెచ్చుకుంటే మొత్తం దేశ భారతదేశ పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి ఇక్కడ తెచ్చుకుంటారు కదా యాంటిసిపేటరీ బెయిల్ అంటాం కదా దాన్ని అటువంటిదే కనుక పంచి ప్రభాకర్ అమెరికా కోర్టులో కేసు వేసి నేను అమెరికా పౌరుణ్ణి గౌరవప్రదంగా భారతదేశంలో పుట్టాను ఆ దేశం అంటే నాకు చాలా ప్రేమ అందులో నేను తెలుగు రాష్ట్రంలో పుట్టాను ఆ తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అన్న తెలంగాణ అన్న తెలుగు రాష్ట్ర ప్రజలంటే నాకు చాలా గౌరవము ప్రేమ అభిమానాలు ఉన్నాయి అయినా సరే కొన్ని పార్టీలు వాళ్ళు పచ్చ పార్టీలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు నా మీద కక్ష కట్టి నా మీద దురుద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నాయి నన్ను అరెస్ట్ చేయమంటున్నారు నన్ను జైలుకి పంపుతా ఉంటున్నారు నన్ను కాపాడండి నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అని చెప్పి ప్రభాకర్ అమెరికా కోర్టులో కేసు వేస్తారు అప్పుడు అప్పుడేం చేస్తారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది దాన్ని చంపేసినటువంటి ప్రాణాలు తీసినటువంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ప్రాణాలు తీసి ఐదు లక్షల ఎనభై డెబ్బై ఎనిమిది వేల మందికి అంగవైకల్యం కల్పించినటువంటి అమెరికా పౌరుణ్ణి అరెస్ట్ చేయలేని దద్దమ్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉంటే భారతదేశంలో ఉంటే పంచి ప్రభాకర్ని అరెస్ట్ చేయగలరా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది పరిహారం అందలేదని ఇంటర్నేషనల్ కోర్టుల దాకా కూడా వెళ్ళింది భోపాల్ గ్యాస్ ట్రాజడీది అటువంటిది పంచి ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయగలరా రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వదలుచుకుంటే బందిపోడు దొంగలకి ఇవ్వండి నీరవ్ మోడీకి ఇవ్వండి మాల్యానికి ఇవ్వండి వాళ్ళనే తీసుకురాలేకపోతున్నారు నీరవ్ మోడీని తీసుకురాలేకపోయారు విజయమాల్యాన్ని తీసుకురాలేకపోయారు మెహుల్ చోస్కిని తీసుకురాలేకపోయారు మానభంగం కేసుతో పాటుగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నిత్యానంద స్వామి వెళ్ళిపోయి పారిపోయి భారతదేశంలోంచి పారిపోయి ఒక దేశం నాది ఇదిగో నేను కరెన్సీ కూడా పుట్టించేశాను ఈ కరెన్సీ నాది ఈ కరెన్సీ ఉండాలి నాది పాస్పోర్ట్ నేను ఇష్యూ చేస్తాను ఈ కరెన్సీ నా కరెన్సీ వాడాలి అని చెప్తుంటే అటువంటి దేశద్రోహిని కూడా పట్టుకోలేకపోతుంది కదా ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం భారతీయులనే పట్టుకోలేకపోయింది ఇంకా అమెరికా పౌరసత్వం ఉన్న తను పట్టుకుంటాడు సెకండ్ ఆ తర్వాత పంచి ప్రభాకర్ ఎందుకోసం పోరాడుతున్నాడు తెలుగు ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజల సంక్షేమం కోసం హక్కుల కోసం అలాగే నా స్నేహితుడు మంచి మిత్రుడు వేలుపల్లి ప్రభాకర్ ఇది నేనే వేలిపల్లి ప్రభాకరన్ దగ్గరికి వెళ్ళాను శ్రీలంకలో అతన్ని ఇంటర్వ్యూ చేశాను నేను అతను ఇంటర్వ్యూ చేసిన ఏకైక భారతీయ జర్నలిస్ట్ నేనే వేలుపల్లి ప్రభాకరన్ తిప్పరాజు రమేష్ బాబు ఎన్నో ఏళ్ల తర్వాత అతను కూడా మిలిటెంట్ ఆర్గనైజేషన్ అన్నారు అతను కూడా తమిళ తమిళ ప్రజలకి శ్రీలంకలో చిరణవాసం ఏర్పరచుకున్న తమిళ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం సాగించాడు శ్రీలంక ప్రధానమంత్రిని అతని క్రోద్బలంతోనో లేకపోతే వాళ్ళకే వచ్చిందో ఎల్టీటిఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తామిలీలం అనే సంస్థ సభ్యులు శ్రీలంక రాజధాని కొలంబోలోనే మట్టు పెట్టారు ఆ దేశ ప్రధానిని భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీపేరుంబదూర్లో కూడా మట్టుపెట్టారు చాలా హత్యలు జరిగినాయి అతన్ని వేలుపల్లి ప్రభాకరాన్ని పద్దెనిమిది మే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎట్టికేలకి శ్రీలంక ప్రభుత్వం శ్రీలంకలోని కిలినోచ్చిలో ముల్లైతివ అనే ప్రాంతంలో అతన్ని ఎన్కౌంటర్లో చంపేశామని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది ఇదిగో ఇది ఇక్కడ చంపేశారట ట ఇది అతన్ని నివాసము ఇది నేనే తిప్పరాజు రమేష్ బాబుని నేనే అక్కడికి వెళ్ళాను అతన్ని హత్య చేసిన తర్వాత కూడా నేను వెళ్ళాను అక్కడికి అతను ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళాను శ్రీలంక ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అక్కడి లోకల్ ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం అతన్ని పట్టుకోలేకపోయింది భారతదేశ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ ఇష్యూడ్ అగైన్ ఇష్యూడ్ బై కొలంబో హైకోర్టు ఏడు సార్లు ఇచ్చింది అరెస్ట్ వారెంట్ కొలంబో హైకోర్టు డెత్ పెనాల్టీ డెత్ మరణశిక్ష విధించింది మద్రాస్ హైకోర్టు రెండు వందల సంవత్సరాలు అతనికి కారాగార శిక్ష వేసింది శ్రీలంక హైకోర్టు అతనికి రెండు వందల సంవత్సరాల కారాగార శిక్ష వేసింది ఏలిపల్లి ప్రభాకరానికి ఏవి కోర్టులో ఇచ్చినాయి కదా శిక్షలు వేసినాయి కదా ఏది మరణశిక్ష వేసింది మద్రాస్ హైకోర్టు ఎవరికి శ్రీలంక నేషనల్కి శ్రీలంకలో ఉండే అతనికి పట్టుకోగలిగారా మరణశిక్షను అమలు చేయగలిగారా అంటే కోర్టును అవమానపరిచినట్లు కాదా అక్కడ పట్టుకోలేకపోయారు కదా కొలంబో హైకోర్టు ఇచ్చింది కదా కొలంబో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయలేదు అక్కడ పోలీసులు చేయలేకపోయారు లేకపోయారు కారణాలు అక్కడ పోలీస్ వ్యవస్థకి అక్కడ ప్రభుత్వాలకే తెలుసు మనకు తెలీదు కానీ నా నేను ప్రాథమిక సమాచారాన్ని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సేకరిస్తే ఇక్కడ పట్టుకుని కొలంబో హైకోర్టు వారెంట్లు మద్రాస్ హైకోర్టు మరణశిక్ష వారెంటు కొలంబో హైకోర్టు రెండు వందల సంవత్సరాల శిక్ష వేసిన తీర్పులు ఉన్నా కూడా అతన్ని అరెస్టు చెయ్యలేక ఇక్కడ ఎన్కౌంటర్ చేశాము ఈ వేలిపల్లి ప్రభాకరన్ అని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ప్ర వేలిపల్లి ప్రభాకరణ్ గారి హత్య తర్వాత నేను శ్రీలంక వెళ్ళాను ఈ ఇంట్లోనే అతను హత్య జరిగిందని చెప్పారు ఇవన్నీ బుల్లెట్లు బుల్లెట్లు మార్కులు ఉన్నాయి ఆ ఇంటి మీద కానీ అక్కడ స్థానికులు చెప్పటం ఏంటంటే ఇక్కడి నుంచి ప్రభాకరాన్ని పట్టుకున్నారు కొలంబో రాజధాని తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడి రాష్ట్రపతి అక్కడ ప్రధానమంత్రి ముందు సైనికాధికారులు ముందు చిత్రహింసలకు గురి చేసి చంపేశారని చెప్పి చెప్పారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పంచి ప్రభాకర్ ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి జరుగుతున్న అన్యాయం మీద పోరాడుతున్నాడు తప్పితే అతను టెర్రరిస్ట్ కాదు ఉగ్రవాది కాదు తీవ్రవాది కాదు మోసకారి కాదు హైజాకర్ కాడు అతను ఒక మానవతావాది జంతు ప్రేమికుడు అతను అమెరికన్ పౌరసత్వం ఉన్నటువంటి అమెరికా పౌరుడు అతన్ని పట్టుకోవాలంటే చాలా తెప్పల రాజీవ్ గాంధీ గారి హత్య కేసులో వేలిపల్లి ప్రభాకరన్ పొట్టు అమ్మాన్ వీళ్ళిద్దరూ కావాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం చాలాసార్లు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి ప్రభాకరన్ నువ్వు వచ్చి లెంగిపో ఎందుకు లొంగిపోతాడు ప్రభాకరన్ వేలిపల్లి ప్రభు శ్రీలంకలో ఉంటాడు అక్కడి నుంచి వచ్చి ఉరిశిక్ష చేసిన మద్రాస్ హైకోర్టుకు లొంగిపోతాడా లేకపోతే రెండు వందల సంవత్సరాలు జైలు శిక్ష విధించినటువంటి శ్రీలంక కోర్టుకు లొంగిపోతాడా లొంగిపోలేదు కదా రా నిన్న అరెస్ట్ చేస్తాను రా అంటే వస్తారా రారు సరే పంచి ప్రభాకర్ని అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమెరికా పర్యటన చేస్తారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అంత తప్పితే ఒరిగేది ఏమి ఉండదు అక్కడ దానికి ఒక ఉదాహరణ ఇంకో ఉదాహరణ అనమాట పంచ్ ప్రభాకర్ని ఏ రకంగా అరెస్ట్ చేయలేరు ఎందుకు అరెస్ట్ చేయలేరు చెప్తున్నాను కదా ఇప్పటిదాకా ఒకటి బోఫోర్స్ ట్రాజడీలో విదేశీయుడిని అరెస్ట్ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం రెండు ఎల్టీటీఈ అధినేత వేలిపల్లి ప్రభాకర్ కేసులో అతను విదేశీయుడే కనుక అతన్ని అరెస్ట్ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం మరొకటి అసలు ఒక ప్రభుత్వాన్నే ఎన్నికల్లో ఘోరంగా ఓడించినటువంటి బోఫోర్స్ బోఫోర్స్ కేస్ బోఫోర్స్ శతఘ్నులు కేస్ బోఫోర్స్ శతఘ్నుల కేస్ ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని బోఫోర్స్ కేస్ ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు స్వీడన్ తోటి డీల్ చేసుకున్నది ఒప్పందం ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉంది ఈరోజుకి కూడా ఈరోజు ఏంటి సెప్టెంబర్ అక్టోబర్ పదకొండు ఇరవై ఇరవై ఒకటి అక్టోబర్ పదకొండు ఇరవై ఇరవై ఒకటి కూడా ఈ కేసు నడుస్తూనే ఉన్నది ఈ కేసు జరుగుతూనే ఉన్నది ఒక మూసేసిన కేసును కూడా మళ్ళీ రీఓపెన్ చేశారు రీఓపె రెండు వేల పదిహేడులో ఈరోజుకి ముప్పై ఒక్క సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఒక కేసు నడుస్తుంది బోఫోర్స్ కేసు ఈ కేసులో కూడా చిత్ర విచిత్రాలు ఉన్నాయి ఈ కేసులో అరవై నాలుగు కోట్ల రూపాయలు లంచాలు ముడుపులు రాజీవ్ గాంధీ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఇతరులకు కానీ ముట్టాయన్నటువంటి ప్రధానమైన ఆరోపణ పద్నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఒప్పందంలో అరవై నాలుగు కోట్ల రూపాయలు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి కేసు నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ దేశ ప్రజలు చెమటోడ్చి కట్టినటువంటి పన్నుల రూపేణా కట్టినటువంటి డబ్బు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసింది నిగ్గుతేల్చడం అరవై నాలుగు కోట్ల రూపాయల ముడుపుల కేసుని నిగ్గుతేల్చడానికి రెండు వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టేసింది ఇందులో పన్నెండు సంవత్సరాల తర్వాత ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది హిందూ జాస్కి వాళ్ళు బ్రిటన్లో ఉంటారు హిందూ జస్ట్ బ్రదర్స్ అంటారు వాళ్ళని ఎయిటీ సిక్స్లో సంతకాలు అయినాయి ఎనభై ఏడులో స్వీడిష్ రేడియో ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాడు ఇండియా టాప్ ఇండియా పొలిటీ పొలిటీషియన్స్కి రాజకీయ నాయకులకి ఆర్మీ ఆఫీసర్స్కి డబ్బులు ముట్ట చెప్పారు ముడపలు ముట్ట చెప్పారు అనేటువంటి ఆరోపణలతో ఒక వార్తను ప్రసారం చేసింది ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాజీవ్ గాంధీ గారు లోక్సభలో చెప్పారు ఎటువంటి కిక్ బ్యాక్స్ ముడుపులు ఎవరు తీసుకోలేదు ఎవరికి ముట్టలేదు అని ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీని కూడా రాజీవ్ గాంధీ గారు నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరిలో నుంచి మొదలైంది మన ప్రతినిధి బృందాలు స్వీడన్ వెళ్ళారు ఫస్ట్ అరవై నాలుగు కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారాన్ని నిగ్గు నిగ్గితేల్చడానికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేసింది పార్లమెంట్కి నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ డిఫీటెడ్ కాంగ్రెస్ హఠావు దేశ నినాదం ఇచ్చింది తిప్పరాజు రమేష్ బాబు ఢిల్లీలో ఎన్టీ రామారావు గారి కటౌట్ నటరత్న హోమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిది కృష్ణుడి వేషంలో శంఖం పూరిస్తున్నటువంటి కటౌట్ పెట్టి వంద అడుగుల కటౌట్ పెట్టి కాంగ్రెస్ హఠావు దేశ అనే నినాదాన్ని దాని మీద రాసి ఢిల్లీ ప్రధాన వీధిలో పెట్టింది నేను కాంగ్రెస్ హఠావు దేశ అనే నినాదాన్ని రాసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నా మీద కూడా వారెంట్ వచ్చింది కానీ కోర్టులో కేసు గెలిచింది నేను జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై సిబిఐ హ్యాడ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ ఫర్ ది ఎలీజెడ్ అఫెన్సెస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ క్రిమినల్ కాన్స్పిరసీ చీటింగ్ ఫోర్జరీ అండర్ ఇండియన్ పెనల్ కోడ్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అగెనిస్ట్ మార్టిన్ ఆర్బో ద దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏబీ బోఫోర్స్ ఎల్లీజిడ్ మిడిల్ మ్యాన్ వించడ్డా అండ్ హిందూజాజ్ బ్రదర్స్ ఒక స్వీడిష్ కంపెనీ అతని మీద మార్టిన్ ఆర్బో మీద ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభైలో ఫస్ట్ లెటర్ రోగేటరీ సెంటర్ స్వీడమ్ గవర్నమెంట్కి పంపించారు భారత ప్రభుత్వం

the swiss supreme court dismissed the appeal of ottavo Katrochi and other accused in the case Catroci was an italian businessman who was being sought until early 20, 2009 in india for criminal charges for acting as a conduct, conduit for bribes in the bofors scandal in the same month Catroci left india and has not raised returned since రెండు వేల తొమ్మిదో సంవత్సరం వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగితే రెండు వేల తొమ్మిదో సంవత్సరం వరకు ఇటాలియన్ దేశస్తుడైన కట్రోచిని కత్రోచిని పట్టుకోలేకపోయారు మన వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు పంచి ప్రభాకర్ని పట్టుకోగలరు వాహా పంచి ప్రభాకర్ని పట్టేసుకోగలరు నమ్మశక్యంగా ఉందా ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాన్ బెయిలబుల్ వారెంట్ అండ్ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూడ్ అగెన్స్ట్ కట్టొచ్చి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇస్తే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇస్తే రెండు వేల తొమ్మిదో సంవత్సరం వరకు కూడా అతను పట్టుకోలేకపోయారు కట్రోచ్చింది ఇటాలియన్ అతను మార్చి నుంచి ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది భారతదేశ సుప్రీంకోర్టులో అతను రెడ్ పిటిషన్ నేను కోర్టులకు హాజరు కాను అని సుప్రీంకోర్టు ఇండియా రిజెక్ట్ చేసింది నువ్వు కోర్టుకు హాజరు కావాలి అని చెప్పింది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెకండ్ రోగటరీ లెటర్ సెంట్ టు స్విస్ గవర్నమెంట్ టు ప్రోబ్ ఇన్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ జర్మనీ టు ఆస్ట్రియా టు స్విట్జర్లాండ్ రాసినవి లేక రాస్తూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద ఫస్ట్ ఛార్జ్ షీట్ ఇన్ ద కేసు వాజ్ ఫైల్డ్ అగనెస్ట్ వించాడ్డా హూ వాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ఏబీ బోఫోర్స్ కత్రోచి దెన్ డిఫెన్స్ సెక్రటరీ ఎస్కే భట్నాగర్ మార్టిన్ కారి ఆబ్రో హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది గన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ది బోఫర్స్ కంపెనీ బోఫర్స్ కంపెనీ మీద ఆ తయారీ కంపెనీకి ప్రెసిడెంట్ అయినటువంటి మార్టిన్ కార్ కాల్ ఆబ్బో మీద అప్పుడు డిఫెన్స్ సెక్రటరీగా పనిచేసిన భట్నాగర్ గారి మీద కత్రోచి మీద కత్రోచి మధ్యవర్తిట అతని మీద పట్నాగర్ గారిని మీద తప్పితే ఇంకెవరిని పట్టుకోలేకపోయారు ఎందుకంటే అతను భారతదేశంలో ఉన్నాడు దొరికిపేడతం ఢిల్లీలో సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగి అతను మార్చి సెప్టెంబర్ టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో చెడ్డ భారతదేశానికి వచ్చాడు టు ఫేస్ ట్రైల్ అండ్ షార్ట్ పర్మిషన్ టు గో టు దుబాయ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ బట్ ద ప్లీ వాజ్ రిజెక్టెడ్ అండ్ ఓపెన్ ఎన్బిసి వాజ్ ఇష్యూడ్ ఇన్ జూలై అగేన్స్ట్ ఆబ్రో వచ్చాడు చెడ్డా విన్ చెడ్డ టూ థౌజండ్లో వచ్చాడు నేను దుబాయ్ హెల్త్ అండ్ ట్రీట్మెంట్కి అన్నాడు రిజెక్ట్ చేశారు అప్లికేషన్ని సెప్టెంబర్ టూ థౌజండ్ హిందూజా బ్రదర్స్ ఇష్యూడే స్టేట్మెంట్ ఇన్ లండన్ దట్ ది సైడ్ దట్ ది ఫండ్స్ అలొకేటెడ్ బై దెమ్ యాడ్ నో కనెక్షన్ విత్ ద బోఫోర్స్ మేము ఇచ్చిన డబ్బులకి బోఫోర్స్కి సంబంధమే లేదని లండన్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగితే అక్టోబర్ రెండు వేల సంవత్సరంలో ఇచ్చారు అంటే పద్నాలుగేళ్ల తర్వాత

చట్టాలు ఇతని ఇటాలియన్ నేషన్ నేషనల్ ఇటాలియన్ పౌరసత్వం ఉన్నది కత్ర్రోచికి అతన్నే అతను సుప్రీంకోర్టు నువ్వు వచ్చేసి సీబీఐ ముందు లొంగిపో సీబీఐకి వాంగ్మూలమేమంటేనే రానన్నాడు సిబిఐ చట్టాన్ని చక్కగా అమలు చేయమంది రాజ్యాంగ పరిధికి లోబడే తీర్పులు చెప్పింది కానీ సీబీఐ ఏం ఏం చేయలేకపోయింది కదా అక్కడ పోలీస్ వ్యవస్థ రెండు వేల ఒకటిలో ఎస్కే భట్నాగర్ గారు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఈ కేసులో ఉన్న ఆయన చనిపోయాడు రెండు వేల ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగితే రెండు వేల ఒకటిలో ఆయన చనిపోయాడు రెండు వేల రెండులో భారతదేశ ప్రభుత్వం కత్రో కత్ర్రోచ్చింది మాకు అప్పచెప్పండి అని చెప్పి మలేషియా హైకోర్టులో వేసింది కేసు మలేషియా హైకోర్టులో మలేషియా హైకోర్టు కత్రొచ్చింది మేము భారతదేశానికి అప్పచాపము అని చెప్పారు ఇది మలేషియా హైకోర్టు బికాస్ ఆఫ్ ఇటాలియన్ను అందుకని మేము అప్పచెప్పము మీకు మాకు అటువంటి అండర్స్టాండింగ్ అగ్రిమెంట్స్ లేవు మనకి అని చెప్పి మలేషియా కోర్టు కత్రు వచ్చింది మేము మేము అని చెప్పింది ఇంకా పైపెచ్చు హైకోర్టు మరి ప్రభాకర్ కూడా అమెరికన్ నేషనల్ కదా మన కోర్టులో మన కోర్టులు సిబిఐకి ఆర్డర్ ఇచ్చినాయి సిబిఐ వాళ్ళు వెళ్తారు అక్కడ కోర్టు ప్రభాకర్ అమెరికా కోర్టును ఆశ్రయిస్తే మన దేశ పరిప్రతిష్ఠలు పోవడమే కాకుండా నేను ఇంత అరెస్టు చేయొద్దని చెప్పి చెప్తే ప్రభాకర్ని ఏ రకంగా అరెస్ట్ చేయగలుగుతారు మలేషియా హైకోర్టు తీర్పు ఉంది కదా ఇక్కడ కత్తులు వచ్చింది ఇంకా మోసగాడు ప్రభాకర్ కాదు కత్రోచిని అరెస్ట్ చేయలేకపోయింది కదా భారతదేశ ప్రభుత్వం మలేషియా కోర్టు కూడా చెప్పింది అరెస్ట్ చేయడానికి వీల్లేదని మేము అప్పచెప్పమని కూడా చెప్పింది కదా రెండు వేల మూడు లెటర్ ఆఫ్ రొగాటరీ సెంట్ బై ఇండియా టు ది యునైటెడ్ కింగ్డమ్ సీకింగ్ ది ఫ్రీజింగ్ ఆఫ్ కత్రోచిస్ బ్యాంక్ అకౌంట్స్ రెండు వేల మూడులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది కేసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెళ్ళొచ్చింది స్వీడన్ రెండు వేల మూడులో క్రోత్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయమని రాసిందట అండి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై ఆరు రెండు వేల మూడు అంటే పదహారు సంవత్సరాల తర్వాత రాసిందట అతని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీ చేయమని హాహా అది మన వ్యవస్థలు ఫిబ్రవరి మార్చ్ రెండు వేల నాలుగు కోర్టు రాజీవ్ గాంధీ భట్నాగర్ ద కేస్ అండ్ డైరెక్టెడ్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఫోర్జీ అండర్ సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అగెన్స్ట్ బూవర్స్ కంపెనీ మళ్ళీ భట్నాగర్ గారికి రాజీవ్ గాంధీ గారికి సంబంధం లేదని చెప్పినాక మళ్ళీ కత్రొచ్చింది మాకు అప్చెప్పమని చెప్పమని చెప్పి భారత ప్రభుత్వం అడిగితే రెండు వేల నాలుగులో కూడా మలేషియా సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ఇండియాస్ ఎక్స్ట్రాడిక్షన్ రిక్వెస్ట్ ఆఫ్ కత్రోచి మళ్ళీ రెండు వేల నాలుగో సంవత్సరంలో కూడా అప్పచెప్పమని అడిగారు మలేషియా కోర్టు ఇంత చిన్న దేశం అది ఇంత చిన్న దేశం మేము అప్పచెప్పం భారతదేశానికి మేము అప్పచెప్పమని మలేషియా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది తీర్పు ఇచ్చింది అక్కడ కూడా సుప్రీంకోర్టు ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఇక్కడ కూడా హైకోర్టు ఇక్కడ న్యాయ వ్యవస్థలే అక్కడ న్యాయ వ్యవస్థలే అక్కడ చట్టాలకి ఇక్కడ చట్టాలకి తేడా ఉండొద్దు కదా మరి అమెరికన్ పౌరుడు పంచ్ ప్రభాకరు అక్కడ చట్టాలు డిఫరెంట్గా ఉన్నాయి కదా అమెరికన్ పౌరుడిని భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా అరెస్ట్ చేయగలుగుతామా చేయలేమా ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది పోలీసులు సిబిఐ వాళ్ళు మన మన న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది చక్కటి తీర్పు ఇచ్చింది అతన్ని అరెస్ట్ చేయమని అందులో డౌటే లేదు న్యాయ వ్యవస్థ తప్పు లేదు కానీ వ్యవస్థ చెయ్యాలి కదా రెండు వేల ఐదు ఢిల్లీ హైకోర్టు క్లాషిడ్ ది ఛార్జెస్ అగేన్స్ట్ హిందూజా బ్రదర్స్ అండ్ ఏబీ బోఫర్స్ రెండు వేల ఐదులో ఢిల్లీ హైకోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగితే తొంభై ఆరు రెండు వేల ఆరు ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల తర్వాత ఢిల్లీ హైకోర్టు హిందూజా బ్రదర్స్ మీద అసలు కంపెనీ ఏబి బోఫర్స్ బోఫోర్స్ గన్లు తయారు చేసే కంపెనీ ముడుపులు చెల్లించలేదని చెప్పి ఇద్దరి మీద కేసు కొట్టేసింది ఇరవై సంవత్సరాల తర్వాత ద ఎపెక్స్ కోర్ట్ ఆర్డ్ అలౌడ్ అజయ్ అగర్వాల్ కోర్ట్ లాయర్ టు ఫైల్ అండ్ అప్పీల్ అగైన్స్ హైకోర్టు హైకోర్ట్ డిక్ట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అప్పీల్ బై సిబిఐ విత్ ఇన్ ది మ్యాండేటరీ నైంటీ డేస్ ఢిల్లీ హైకోర్టు తీర్పుని తొంభై రోజుల లోపల సుప్ సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల అప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అజయ్ అగర్వాల్ అనే అడ్వకేటు ముడుపులు చెల్లించిన దాని మీద ఇంకా విచారణ జరగాలి గనక దీని మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అంగీకరించింది ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల ఆరులో కూడా అరవై నాలుగు కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి దేశ పరు ప్రతిష్ఠ మంటలో కలిపినటువంటి కుంభకోణం అది అటువంటి కుంభకోణానికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్టు చేయలేనటువంటి వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి సిగ్గుతో తలదించుకుంటున్నాను న్యాయ వ్యవస్థ తీర్పు చక్కగానే చెప్పింది మిగిలిన వ్యవస్థలు అరెస్టు చేయడంలో విఫలమవుతున్నాయి ఎందుకంటే విదేశీయులు వాళ్ళు విదేశాల్లో ఉంటున్నారు వాళ్ళకి అక్కడ చట్టాలు వేరుగా ఉంటాయి భారత రాజ్యాంగ చట్టాలకి వాళ్ళు లోబడి ఉండడం లేదు అక్కడ వాళ్ళు గౌరవిస్తారు భారత రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తాడు పంచ్ ప్రభాకర్ అమితంగా గౌరవిస్తాడు భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రేమిస్తాడు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు భారత ప్రజలంటే చాలా ఇష్టము ముఖ్యంగా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అమిత అభిమానం అతనికి రెండు వేల ఆరు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది కత్రోచి అకౌంట్స్ని స్తంభింపజేయండి అని ఆ ఆదేశాలు బ్యాంకులకు వెళ్ళే లోపల కత్ర వచ్చి డబ్బులు తీసేసుకున్నాడు బ్యాంకులో రూపాయి లేకుండా చేయిస్తాడు అది మన వ్యవస్థ తీరు తీరుతెన్నులండి సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన రోజు నాడే ఆ ఆదేశాలు బ్యాంకుకు చేరే లోపు బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బులన్నీ కూడా డ్రా చేసేసుకున్నాడు ఖత్ర వచ్చి అంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ఫిబ్రవరి జూన్ రెండు వేల ఏడు మధ్యలో ఇంటర్పోల్ అరెస్టెడ్ కత్రోచి ఎట్ ఇగుజు ఎయిర్పోర్ట్ ఇన్ అర్జెంటీనా అర్జెంటీనాలో రెండు వేల ఏడో సంవత్సరంలో ఇంటర్పోల్ అరెస్ట్ చేసింది అర్జెంటీనాలో మన దేశం మళ్ళీ వాళ్ళకి రాసింది మీ దేశంలో అర్జెంటీనా ప్రభుత్వమా మాకు కావలసిన వ్యక్తి మీ దేశంలో అరెస్ట్ అయ్యాడు కత్రోచి గారు అతను మాకు అప్పచెప్పండి అని అర్జెంటీనా ప్రభుత్వాన్ని మేము అప్పచెప్పము అన్నది అర్జెంటీనా ప్రభుత్వం అది ఇంత దేశమే మా చట్టాలు ఒప్పుకోవు మేము అన్నది మరి అమెరికా చట్టాలు ఒప్పుకుంటాయా పంచ్ ప్రభాకర్ని భారతదేశానికి అప్పగించడానికి నాకు తెలియదు నేను అమెరికా చట్టాలు చదువుకోలేదు అమెరికా చట్టాలు ఎవరన్నా చదువుకుంటే వాళ్ళు చెప్పచ్చు నేను వింట అమెరికా అమెరికా పౌరుణ్ణి అప్పచెప్తుందా చెప్తుందా అమెరికా ప్రభుత్వం ప్రభాకర్ని భారతదేశానికి అప్పు చెప్తుందా రెండు వేల పదకొండు

స్వీడిష్ పోలీస్ ఆఫీసరు రెండు వేల పన్నెండులో ఎనభై ఆరులో జరిగితే రెండు వేల పన్నెండులో స్వీడిష్ పోలీస్ ఆఫీసర్ అక్కడ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ చెప్తాడు రాజీవ్ గాంధీకి ముడుపులు ముట్టలేదు ప్రముఖ అగ్ర హీరో హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్కి ముడుపులు ముట్టలేదని రెండు వేల పన్నెండులో చెప్పాడు ఎనభై ఆరులో జరిగితే తత్రోచి ఇరవై తొమ్మిది ముప్పై పంతొమ్మిది వందల తొంభై మూడు నాడు భారతదేశం నుంచి పారిపోయిన వ్యక్తి కత్రోచి భారతదేశంలో నుంచి ఒక్క కోర్టులో కూడా అతను హాజరే కాలేదు రెండు వేల పదమూడు వరకు జూలై పదమూడు రెండు వేల పదమూడు నాడు భారతదేశంలో కోర్టులో కాపీరు కాకుండానే కత్రోచి గారు స్వర్గస్థులు అయిపోయారు భట్నాగరు వించెడ్డ ఆర్డో ఈ ముగ్గురు మీద కూడా బోఫర్స్ కేసులు ఉన్నాయి వాళ్ళు ముగ్గురు కూడా స్వర్గస్థులు అయిపోయారు ఇది భారతదేశంలో జైళ్ళలోకి వెళ్లకుండానే ఒక భట్నాగర్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ విదేశీలే ఎందుకంటే నేను పంచప్రభాకర్ గారి గురించి మాట్లాడుతున్నాను కనుక తమ్ముడు పంచప్రభాకర్ మంచి వ్యక్తి అతని గురించి మాట్లాడుతున్నాను అతను భారతీయుడైన విదేశీయుడు రెండు వేల పదిహేడు ద సీబీఐ సైడ్ ఇట్ వుడ్ ఓపెన్ ది ఇన్వెస్టిగేషన్ ఆన్ ది బోఫోర్స్ కేస్ ఇఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ సెంటర్ ఆర్డర్స్ ఫర్ ద సేమ్ రెండు వేల పదిహేడులో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు సిబిఐ వాళ్ళు కేంద్ర సుప్రీం సుప్రీంకోర్టు మాకు ఆదేశాలు జారీ చేస్తే మళ్ళీ బోఫోర్స్ కేసును ఓపెన్ చేస్తాము అంటే ఇప్పటికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అరవై నాలుగు కోట్ల రూపాయల కుంభకోణము ముడుపులని గురించి తేల్చడానికి రెండు వేల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టేశారు స్వీడను అర్జెంటీనా ఇటలీ లండన్ అమెరికా చాలా దేశాలు తిరగడానికి ఏం తేల్చలేకపోయారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల పదిహేడులో వాళ్ళు చెప్తారు సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కానీ ఇస్తే మళ్ళీ మేము కేసు ఓపెన్ చేస్తామంటాం మళ్ళీ తినరు మళ్ళీ వస్తారనమాట ఇంకొకటే మిగిలింది స్వర్గస్లు అయ్యారు అందులో నిందితులు కొంతమంది స్వర్గానికి కూడా వెళ్ళి రావాలి కదా వివరాలు సేకరించాలి కదా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు కొంతమంది కత్రోచి వెళ్ళిపోయాడు భట్నాగర్ వెళ్ళిపోయాడు వించడ్డా వెళ్ళిపోయాడు ఆడో వెళ్ళిపోయాడు వాళ్ళు స్వర్గానికి రీచ్ అయిపోయారు వివరాలు సేకరించాలి స్వర్గానికి కూడా వస్తారా వివరాలు సేకరించడానికి నిజానిజాలు నిగ్గు తేల్చడానికి వ్యవస్థలు న్యాయ వ్యవస్థ కాదు వ్యవస్థలు అంటున్నాను నేను న్యాయ వ్యవస్థను తప్పు పట్టడం లేదు సో ఫైనల్లీ పంచ్ ప్రభాకర్ బాగానే ఉన్నాం జైషే మొహమ్మద్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది బాల్కోట్ క్యాంపు మీద దాడి చేశారు యూసుఫ్ అజర్ వాజ్ వాంటెడ్ బై ఇండియాన్ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ప్లేన్ హైజాక్ కేసు భారతదేశం నుంచి ఒక విమానం నేను కి హైజాక్ చేసిన కేసులో యూసుఫ్ అజర్ అనే అతను భారతదేశానికి వాంటెడ్ అనమాట కావాలి ప్లేన్ హైజాక్ కేసులో ఉన్నాడు సిబిఐ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ కేసు రెండు వేల సంవత్సరంలో జరిగింది రెండు వేల సంవత్సరంలో అతన్ని పట్టుకోవడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది భారత రాష్ట్ర భారతదేశ ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసింది అజర్ని పట్టుకోవాలని యూసుఫ్ అజర్ జైషే మొహమ్మద్కి అధినేత ద రెడ్ కార్నర్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది సిబిఐ అగనెస్ట్ సెవెన్ అక్యూజడ్ ఇన్ ద హైజాకింగ్ ఆఫ్ ది ఇండియన్ ఏరోప్లేన్ ఫ్రమ్ కాట్మాండు టు కాదహార్ ఇన్ సౌత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ నైన్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ నైన్ నాడు ఆ విమానం అపహరణకు గురైంది హైజాక్కి యూసుఫ్ అజర్ ఇబ్రహీం అథర్ సన్నీ అహ్మద్ ఖాజీ జహూర్ ఇబ్రహీం షాహీద్ అఖ్తర్ సయీద్ షాకీర్ అండ్ అబ్దుల్ రబూఫ్ వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు బ్రదర్ ఆఫ్ జైషే చీఫ్ యూసుఫ్ జైషీ విత్ రెడ్ కార్నర్ నోటీస్ నెంబర్ ఏ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆబ్లిక్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ అండ్ రవూఫ్ విత్ నోటీస్ నెంబర్ ఏ ఆబ్లిక్ ఫైవ్ డబల్ సిక్స్ ఆబ్లిక్ సిక్స్ టూ దజర్ అండ్ టూ అదర్ డ్రీడెడ్ టెర్రీస్ ముస్తాక్ అహ్మద్ జర్గార్ అండ్ అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ ఫర్ రిలీజ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది వన్ ఫిఫ్టీ ఫోర్ హోస్టేజెస్ అబ్రోడ్ ఫ్లైట్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైంటీ నైన్ బై దెన్ బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ పరిపాలనలో ఆ విమానం హైజాక్కి గురైతే ముగ్గురు ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని జైల్లో నుంచి విడుదల చేసి నూట యాభై నాలుగు మంది ప్రయాణికుల్ని సురక్షితంగా భారతదేశానికి తీసుకురాగలిగారు ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారు అప్పుడు హోంమంత్రిగా పనిచేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు విదేశీలే ఇటువంటి వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు పంచి ప్రభాకర్ గారి మీద ఇవ్వలేరు చాలా కష్టమైన పని ద సీబీఐ ట్విచ్ హ్యాడ్ అప్రోచ్డ్ ద పాకిస్తానీ అథారిటీస్ త్రూ ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సీకింగ్ ది ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ హ్యాస్ హవ్ ఎవర్ నాట్ రిసీవ్డ్ ఎనీ రెస్పాన్స్ విదేశా విదేశాంగ శాఖ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వానికి రాసి ఆ ఐదుగురు నిందితుల్ని మాకు అప్పగించమంటే ఇంత చిన్న దేశం పాకిస్తాన్ మేము అప్పగించమని చెప్పేసింది మాకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో అని కూడా చెప్పేసింది ఇట్లాంటి జరుగుతున్న చూసిన భరతమాత భారతదేశ భారతదేశంలో పంచి ప్రభాకర్ అరెస్టు సాధ్యమైన పట్టుకురాగలరా వేచి చూద్దాం మనం కూడా కానీ అతనికి జరిగిన జరుగుతున్న అన్యాయము అతను పడుతున్న మానసిక వ్యధ చూస్తుంటే చాలా బాధగా ఉంది పంచి ప్రభాకర్ వైఎస్ఆర్ పార్టీతో సంబంధం లేదని ఆ పార్టీనే ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కార్యకర్తలు అన్నకే అట్లా జరిగితే మనకేం జరుగుతుందో అనేటువంటి బాధల్లో కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహల్లో కూడా ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోండి వాళ్ళకి వెన్నుదొన్నుగా నిలవ నిలబడండి ప్రజలకి నిలబడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు సంక్షేమ పథకాల ద్వారా అలాగే మీ పార్టీ కార్యకర్తలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మీరు వెన్నుదన్నుగా నిలబడండి మీ పార్టీ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపాల్సి నింపండి ప్రభాకర్ ఎనీహౌ ఐఎమ్ విత్ యూ వీఆర్ విత్ యూ జై హింద్